మరొక వార్త, ఇంజనీరింగ్ లో 74.98% క్వాలిఫై, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 89.66%. ఈసారి కూడా ఏపీ విద్యార్థులే టాపర్లు. ఎప్సెట్ ఫలితాలు రిలీజ్ చేసిన బుర్రా వెంకటేశం లింబాద్రి వారంలో అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని వెల్లడి అంటూ టీఎస్ ఎప్సెట్ ఫలితాలు విడుదల చేస్తున్న బుర్రా వెంకటేశం, ఇగో వీళ్ళు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 89.66% అట. ఇది చూస్తే ఒక్కోసారి ఒక ఆయన ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక కథ గుర్తొస్తుంది. మీకు చిన్న కథ చెప్తా. చిన్న కథ ఎందుకు చెప్తా అంటే, చదువులకు సంబంధించి ఈ ఇంజనీరింగ్లు ఈ మెడిసిన్లు వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది నా దగ్గర. అది నేను ఒక బుక్లో చదివిన, ఒకసారి చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఈ సమాజంలో ఎటు నుంచి ఎటు పోతుంది అనేది ఒకటి అర్థమవుతుంది. ఇది క్లాస్ రూమ్ అనుకుందాం. ఇగో ఇది క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో ఇది బ్లాక్ బోర్డు. ఈ బ్లాక్ బోర్డ్ అయితే ఇక్కడ ఫస్ట్ బెంచ్ ఏవైతే ఉంటాయో ఇటు ఇటు బెంచెస్ ఉంటాయి, కరెక్ట్? ఇగో ఇవి బెంచెస్ అనుకోరి. ఈ కథ ఒక్కసారి మీరు శ్రద్ధగా వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అరే ఏం జరుగుతుంది నిజమా ఇది అని చెప్పి. కొంచెం హ్యూమరస్గా ఉంటుంది. అయితే ఈ బెంచ్లు ఏవైతే ఉన్నాయో ఇగో ఇక్కడ, ఇగో ఇక్కడ మొదటి బెంచ్లో కూర్చునే వాళ్ళందరూ కూడా చార్ చెప్పిన పాఠాలు చాలా శ్రద్ధగా వింటారు, బ్రహ్మాండంగా వింటారు. విని వీళ్ళు ఇగో డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు. ఈ జూమ్ చేయవా కెమెరామెన్. డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు. ఈ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఏం చేస్తారు అంటే, ఈ సెకండ్ బెంచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మామూలుగా సెకండ్ థర్డ్ బెంచ్లు ఉన్న వాళ్ళు మామూలుగా చదివి ఏ ఎంబీఏలో ఎంసీఏలో చేసి అంటే అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తారు. అడ్మినిస్ట్రేషన్ వైపు అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తారు. ఈ లాస్ట్ బెంచ్ వాళ్ళు ఏం చదివారు కదా, ఇక మళ్ళీ మీరు అడగచ్చు జర్నలిస్టులు ఎల్లుంటారు అని చెప్పి. అది మీరు చూసుకోరు కదా ఎల్లుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ లాస్ట్ బెంచ్లు ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు. ఎందుకంటే వాడు ఎట్లాగూ సగం సగం చదువుతాడు, ఇక వానికి చదువు కంటే ఎక్కువ వీటి మీద అంటే కొట్లాటల మీద, గొడవల మీద, లేకపోతే ప్రశ్నించుడు మీద ఇట్లాంటి వాటిల్లో బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఈ పొలిటీషియన్స్ అయిపోతారు. అసలు స్కూల్కే రానోడు దొంగలు, స్కూల్ తప్పించేటోళ్ళు వీళ్ళంతా కలిసి స్వామీజీలు అవుతారట. స్వామీజీలు బాబాలు అవుతారట. ఈ స్వామీజీలు బాబాలు అవుతారంటే ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. క్లాస్లో ఈ సారు మార్కులు వీళ్ళందరికీ ఎక్కువ వేస్తాడు, ఎందుకంటే బాగా చదువుతారు, వీళ్ళంతా మంచి స్థాయిలోకి వస్తారు, భవిష్యత్తులో ఇట్లా ఉంటారు. కానీ జీవితంలోకి వచ్చేసరికంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇక రివర్స్లో ఈ గమ్మత్ ఎట్లుందంటే, వీళ్ళు ఫస్ట్, వీళ్ళు అన్నిట్లో ఫస్ట్, వీళ్ళు అందరి సెకండ్ వీళ్ళు అన్నిట్లో లాస్ట్, ఇక బయట ఉన్నవాడైతే వేస్ట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ లాస్ట్ వేస్ట్ అయినప్పటికీ కూడా ఇగో డాక్టర్లు ఇంజనీర్లు పోయాట, ఈ ఎంబీఏ ఎంసీఏలు చదివి ఏదైనా పెద్ద కంపెనీలు పెట్టి, ఏదైనా హాస్పిటల్స్ పెట్టి, ఇంజనీరింగ్ ఫ్యాక్టరీలు పెట్టి అలా చేసిన వాళ్ళకు రిపోర్టింగ్ చేస్తారట. ఎవరికి? ఈ రెండోవానికి, ఎంబీఏలు చదివినోనికి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి రిపోర్టింగ్ చేస్తారట. ఈ రిపోర్టింగ్ చేసేటోళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కలిసి ఇక డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఈ కంపెనీలు వీళ్ళంతా కలిసి పొలిటీషియన్ దగ్గరకు పోతారట. అందరు కలిసి పొలిటీషియన్స్కి దండం పెడతారట. వీళ్ళకి రిపోర్టింగ్ చేస్తే వీళ్ళంతా కలిసి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి పొలిటీషియన్స్కి రిపోర్టింగ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కలిసి చక్కగా స్వామీజీల దగ్గరకు పోయి కాళ్ళ మీద పడతారట. స్వామీజీల దగ్గరికి, బాబాల దగ్గరకు పోయి కాళ్ళ మీద పడతారట. ఈడ ఫస్ట్ ఉన్నోడు లాస్ట్ అయిండు, లాస్ట్ ఉన్నోడు ఫస్ట్కి వచ్చిండు. తిరిగి చూస్తే ఇక్కడికి వచ్చే వరకు చదువుకునేటప్పుడేమో వీళ్ళు ఫస్ట్ ఉంటారు, బాగా చదువుకున్నోడు మొట్టమొదటి ఉంటారు. అందుకే నేను చెప్తా విద్యార్థులకు మార్కులు ఒకటే కొలమానం కాదు. ఇట్లని చెప్పి చదువుకోకమంటావా అన్నా అంటే చదువుకోర్రి, బాగా చదువుకోరి, చదువుకుంటూ చదువురి, కష్టపడే కష్టపడుర్రి. మంచి మార్కులు వస్తే మీ కుటుంబం మారుతుంది, మీ భవిష్యత్తు మారుతుంది, మీ పిల్లల తలరాత మారిపోతుంది. మీ వల్ల మీ భవిష్యత్తు తలరాత మారిపోతుంది. చదువు వచ్చినోడు ఇట్లా సంతృప్తి పడుర్రి, చదువు రానోడు బాధపడకూడదు అని చెప్తున్నాను. అట్లా రిజల్ట్స్ వచ్చినాయి కదా, రిజల్ట్స్ని బట్టి చెప్తా ఉన్నా. ఉదాహరణ ఏంటంటే, బాగా చదివినోడు లాస్ట్ పోతాడు జీవితంలో, అసలు చదివినోడు ముందరకు వస్తాడు అన్నట్టు. ఇగో ఇదే ఉదాహరణ. బాగా చదివినోడు వీళ్ళకి రిపోర్ట్ చేయాల్సి వచ్చే, ఇక బాగా కంపెనీలు పెట్టి డబ్బులు ఉన్నోడు మళ్ళీ వీళ్ళకి రిపోర్ట్ చేయాల్సి వచ్చే. ఈ దొంగలంతా కలిసి, దొంగలంటావో లేకపోతే మంచోళ్ళు అంటారో కానీ, వీళ్ళంతా కలిసి చక్కగా అంటే బాబాల దగ్గరకు వస్తారు కాబట్టి దొంగలు అంటున్నా. ఈ బాబాలు స్వామీజీలను పోయి మొక్కుతారు. లైఫ్లో ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినారో చూడుర్రి. దీన్ని బట్టి అర్థం చేసుకోరి. జీవితంలో చదివితే ఎట్లుంటుంది, చదవకపోతే ఎట్లుంటుంది అని చెప్పి మీకై మీరు అనుకోండి. కానీ అన్న చదవకమన్నాడు, నేను బాబాని అయిపోతే రేపు పొద్దుగల నాకు అందరూ వచ్చి మొక్తారంటే మళ్ళీ అది కూడా తిరమర్ర అవుతుంది. కానీ భవిష్యత్తులో అంటే ఇక్కడ జరుగుతుంది, సమాజంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, బాగా చదివినోడు జీవితంలో వెనుకబడ్డట్టు, అసలు ఏమి చదివినోడు జీవితంలో చాలా ముందున్నట్టు. ఎందుకోసం అంటే మనం చదివే చదువులకి చేసే ఉద్యోగాలకు సంబంధం ఉండదు. అసలు
చిన్నప్పుడు చదివిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నా జీవితంలో ఇప్పటిదాకా ఏడు ఉపయోగపడలేదు. మీకు ఎక్కడ ఉపయోగపడితే చెప్పుర్రి, ఎక్కడన్నా లాగ్ 0/0 నాకు ఏడు ఉపయోగపడలేదు. ఉంటుండొచ్చు అది ఎక్కడన్నా ఇంజనీరింగ్ చదివినకు ఉపయోగపడుతుండొచ్చు, కానీ ఇవాళ నేను చెప్పే వార్తలకైతే అవసరం లేదు, జర్నలిజంకి అయితే అవసరం లేదు. సో అందుకోసమే ఈ ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, తక్కువ మార్కులు వచ్చినాయని ఎవ్వరు ఫీల్ కాకుండ్రి, ఎటువంటి జీవితంలో ఎవడు ముందుకోతున్నా అనే దానికి ఇంత పెద్ద ఉదాహరణ ఒక పెద్ద ఆయన రాసిన పుస్తకంలో ఉంది. ఆ పుస్తకంలో చూసింది నేను మీకు చెప్తా ఉన్నా